Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎక్కడ ఉన్నా అంతే వివాదాలకు కేర్ ఆఫ్ కరణం బలరాం. ఆయన ఎక్కడున్నా వివాదమే. అవును, నా రూటే సెపరేట్ అనే మాట ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కడున్నా కూడా గొడవలే. అదేదో పక్క పార్టీ వాళ్లతో అనుకుంటే పొరపాటు, సొంత పార్టీ వాళ్లతోనే. అదేంటి అంటే ఆయన అంతే. అధినేత సహా ఎవరు చెప్పినా కూడా తన శైలి మాత్రం మారదు. తన మాటే చెల్లాలనే పట్టుదల. అసలు తానే కింగ్ మేకర్ అన్నట్లుగా వ్యవహరించే దూకుడు విధానం. ఆయన పేరే కరణం బలరామకృష్ణమూర్తి. ప్రకాశం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకునే కరణం బలరాం చుట్టూ వరుస వివాదాలే. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన వ్యవహార శైలిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. ముందుగా జిల్లాలోని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డితో వివాదం. ఆ తర్వాత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుటుంబంతో వైరం. అద్దంకి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో నువ్వా నేనా అన్నట్లు గొడవలు. ఇప్పుడు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి. 2019 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన కరణం బలరాం అద్దంకి నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపారు. 2004 అద్దంకి నుంచి విజయం సాధించిన బలరాం ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఆయన కుమారుడిని బరిలో నిలిపారు. అయితే వైఎస్ వేవ్ కారణంగా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించాడు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ బహిరంగంగానే బాహాబాహికి దిగారు. వీరి మధ్య సయోధ్యకు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. చివరికి 2019 ఎన్నికల్లో కరణం బలరామును చీరాల నియోజకవర్గం నుంచి పోటీలో దింపారు చంద్రబాబు. మాజీ ఎమ్మెల్యే ఆమంచిపాయ విజయం సాధించిన బలరాం ఆ తర్వాత అనూహ్యంగా అధికార వైసీపీలోకి జంప్ అయ్యారు. అయినా సరే నియోజకవర్గం నేతలతో ఏమాత్రం సఖ్యత లేదు. ఆమంచి వర్గంతో నిత్యం ఏదో ఒక చోట గొడవలు. నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహారం. చివరికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలు రాజీకి ప్రయత్నించినా కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో నియోజకవర్గంలోనే కాదు, మొత్తం జిల్లాలో కూడా ఒకటే మాట, ఆయన ఎక్కడున్నా వివాదమే అని నేతలు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.